భారీ వర్షాలకు కొల్లేరు వరద వలన పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్. ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడి కొల్లేరు వరద ముంపు గురైన వరి పంట పొలాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులు అడిగి మరీ తెలుసుకున్నారు. పంటలు ముంపున గురైన పంట కుళ్ళిపోయిన తీవ్రంగా నష్టపోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాలలో పంటలు ముంపునకు గురై అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని శ్రీనివాస్ తెలిపారు. ఏలూరు, పెదపాడు, మండవల్లి, మదినపల్లి, నూసివీడు, ముసునూరు, నిడమరు, జీలుకుమిల్లి, బుట్టాయిగూడెము తదితర మండలాల్లో వరి, పత్తి, మిర్చి, ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వివరించారు. పంట నష్టాలకు వెంటనే నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టాలు నమోదులో వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల పేర్లనే నమోదు చేయాలని శ్రీనివాస్ సూచించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు రూరల్ మండలం జాలిపూడిలో ఇవాళ వరద వల్ల ముంపు గురైన పంట పొలాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పరిశీలించడం జరిగింది. ఇక్కడ చూస్తే గత వారం 10 రోజులుగా పంట పొలాలన్నీ కూడా నీట ముంపులోనే ఉన్నాయి, కుళ్ళుపోయే దశ చేరుకున్నాయి. ఈ పంట చేతికొచ్చే పరిస్థితి లేదు, ఇంక పండే పరిస్థితి ఉండదు. ఎకరానికి 20,000 రూపాయలు పైగా రైతు పెట్టుబడి పెట్టారు. ఇక్కడ సాగుదారులందరూ కూడా కౌలు రైతులు. మరి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. గతంలో ఈ ఖరీఫ్ సీజన్లోనే 2-3 సందర్భాల్లో భారీ వర్షాలు పడి వేసిన నారుమళ్ళు దెబ్బతిన్నా, వేసిన నాట్లు తిన్నాయి. మళ్ళీ పెట్టుబడి పెట్టి రైతులు నాట్లు వేసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ రకంగా ఇవాళ పెట్టుబడి మీద పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి పైసా సహాయం కూడా రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు. ప్రధానంగా కౌలు రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు. మరి ఈరోజు జిల్లాలో చూస్తే దాదాపు 15,000 ఎకరాలకు పైగా ఇవాళ ఏలూరు మండలమే కాకుండా దెందులూరు, అట్లాగే పెదపాడు, అలాగే నూజివీడు, అలాగే ముసునూరు, ఇట్లా అనేక మండలాల్లో, అంటే ఉడమేరు వరద వల్ల, తమ్మిలేరు వరద వల్ల, గుండేరు వరద వల్ల, అలాగే ఎర్రకాల వరద వల్ల ఇవాళ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి. వరి పంట కాకుండా మొక్కజొన్న, మిర్చి, అట్లాగే వేరుశెనగ, పత్తి ఇట్లాంటి పంటలన్నీ కూడా నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. ఉద్యాన పంటలు కూడా నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఎందుకంటే గతంలో కూడా పంట దెబ్బతింటి పంట వేసుకుంటూ దాటితే గారి మీద నష్టాలు నమోదు చేయమని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు నిబంధనలు పెట్టిన పరిస్థితి ఉంది. నిబంధనలతో నిమిత్తం లేకుండా పంట ఏ దశలో ఉన్నా సరే నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. పంట నష్టాలు నమోదు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ రాష్ట్ర రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎకరానికి వరి పంటకి 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఇవాళ కౌలు రైతుల్ని, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.